समय रात्रि एडुंदी पामर सेंटर लो जगन तन पब्लिक मीटिंग निर्वहिस्ट इप्वर रोड शो द्वारा पामर आये प्रस्तम चूस जगन उपन्यासा जगन पब्लिक मीटिंग की कार्यकर्ता पार्टी अभिमा प्रधान जगन तन स्पीच मैं चूस्ना टीडीपी प्रधान टारगेट ओट्ल को सीट राष्ट्र विभजन कांग्रेस पार्टी अदे विधा ओट्ल कोसम सीट टीडीपी राष्ट्र विभजन को सहकारी अधिकार तापत्र प्रत्यर्थल अडगड़ता अदे विधा वैएस राजशेखर रेड्डी संक्षेम पथका प्रमुख अंत रे प्रधान व्यूहाल तो जगन मुझे राजशेखर रेड्डी संबंधी अभिवृद्धि संक्षेम अने अंशा प्रजल की बल्कि वैएस सेंटिमेंट उपयोग रेडो वेप प्रत्यर्थल विमर्शन गुप्त यह रे प्रधान अंशाल तो जगन तन स्पीचे को मानो मैं चूं अदे विधा प्रति चोट कहीं ग्रामस्थल पलकरी अंत वाल दगरये प्रयत्न चयन जो जगन उपन्यासम जो पब्लिक मीटिंग प्रजल अभिप्रा जगन जगन राष्ट्र बहुत जगन स्वर्णाध्रदेश इंतवर आये एपड़ू अडमिनिस्ट्रेशन परपाल अभव आयन की स्वर्णाध्रदेश जगन माट तिगे सर अवकाश वैएसआर पथकाल दाखान कटूल जगन माट तपने नायक अंक मैं जगन नायक समर्थि టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ కూడా ఉంది ఇతర పార్టీలు కూడా వస్తా ఉన్నాయి తమకు మద్దతు ఏమని చెప్తా ఉన్నారు మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది మీటింగ్ అన్నది ఆలోచన వస్తారు వీళ్ళొచ్చిన వస్తా ఉంటారు జనం దానికి జనం గురించి కాదు ఓటు వేసేటప్పుడు ఒక గంట మారిపోతున్నారు అంతే తప్ప వీళ్ళు వచ్చారు జనం వీళ్ళే వేస్తారు అని కూడా లేదు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఆ మీటింగ్ వచ్చిన అందరూ వస్తారు ఈ మీటింగ్ వచ్చిన అందరూ వస్తారు చూస్తారు అందుకే మనసులో మాట ఎవరు బేబీ చెప్పలేదు ఎలక్షన్ రోజు అదే తెలుస్తుంది నిర్ణయం అనేది అదే ఆ రోజు ఎవరికి ఏం తెలుసు మిగతా నాయకులతో పోల్చుకుంటే జగన్ యువకుడిగా భావించాలి అటువైపు కాంగ్రెస్ వాళ్ళు గాని టీడీపీ వాళ్ళు యువతకి ఎంతవరకు ప్రాధాన్యత వస్తుంది అనుకుంటారు యువ నాయకులు రాజకీయాల్లోకి వస్తాయి ఈ రాష్ట్రానికి యువ నాయకుడు అవసరం చంద్రబాబు నాయుడు అమలు కాని వాగ్దానాలు చేస్తున్నాడు ఈ రోజున ఈ మీటింగ్ ద్వారా జగన్ ప్రజలందరికీ ఇక్కడ కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరికీ కాడ అది సాధ్యం కావాలని ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాడు అనేసి ప్రతి యువత కాడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను యువత ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ సభకు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు కేవలం అంటే సభకి ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ నిజంగానే ఓట్ చేస్తారా లేదనేది కూడా ఆలోచించాల్సింది ఎందుకంటే సభలందరికీ రాజకీయ నాయకుల సభలకి జనాలు హాజరవుతా ఉంటారు ఇవన్నీ ఎంతవరకు ఓట్ రూపంలో కనబడి అవుతుంది అనేది చాలా కీలకమైన విషయం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీ రావాలి తన ముఖ్యమంత్రి కావాలని టార్గెట్ గా పనిచేస్తున్న వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో ఆయన ఉపన్యాసాలకి లేదంటే ఆయన ఇచ్చిన హామీలకి ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి సమయం 9:30 అవుతుంది ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి రోజు చూసుకున్నట్లయితే అటువైపు అవనిగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్లోను అనంతరం పామర్ నియోజకవర్గంలో ప్రస్తుతం పెలమనూరు నియోజకవర్గంలో ఆయన రోడ్ షో కొనసాగుతూ ఉంది ఉయ్యూరులో ఆయన ప్రస్తుతం పబ్లిక్ మీటింగ్ ని నిర్వహిస్తూ ఉన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉయ్యూరు గ్రామంలో లేదంటే ఈ పెలమనూరు నియోజకవర్గంలో ముస్లిం పాపులేషన్ ప్రధానంగా ఎక్కువ పాత్ర వహిస్తూ ఉంటుంది ఉయ్యూరులో చూసుకున్నట్లయితే వీటి ప్రభావం ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ తో ఉన్నారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తో ఉన్నారా అనేది కూడా చాలా కీలకమైన ఇష్యూగా ఉంటుంది ఇక్కడ ఉన్న స్థానికులతో కొంతమందితో మాట్లాడదాం ఇప్పుడు చూడండి కాంగ్రెస్ గతంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనుకుంటారా కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది అనుకుంటారా మీ అభిప్రాయం ఏంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు జనాలు చాలా మంది వస్తా ఉన్నారు గతంలో ఇక్కడ పార్థసారథి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుంది ఈసారి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి
సారథి గారు అటు కీడు చేసే మనిషి కాదు ఇటు మేలు చేసే మనిషి కాదు నోటల్ మనిషి అనేది ఒక పేరు ఉంది ఆయనకి అయితే ఏదైనా ఆయనకి ఎక్కడో సుడుందని చెప్పి ఏదో కొన్ని రకాలుగా గెలుచుకుంటూ వచ్చాడు ఇప్పుడు కూడా సారథి గారు ఎంపీ గా ఉంటున్నాడు ఆయన గ్యారెంటీ గా గెలుస్తాడు అయితే ఇప్పుడు మన లోకల్ గా వైఎస్ఆర్ తరపున ఉన్న విద్యాసాగర్ గారు మన కుక్కల నాయసరావు గారి అబ్బాయి విద్యాసాగర్ గారు గెలుస్తారా లేదా అనేది ఎమ్మెల్యేగా అనుమానం ఇప్పుడు మా ఏరియా కాన్సెప్ట్ వచ్చేసరికి మన తెలుగుదేశం తరపున ఉన్న మన ఎమ్మెల్యే గారు మా ఏరియాలో ఆయన బాగా పని చేశారు ఇప్పుడు కాకాని నగర్ గాని కడవగొల్లు గాని వీరవల్లి గాని పొట్లపాడు గాని ఈ ప్రాంతాల్లో ఆయనే ఎక్కువగా కృషి చేసింది తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఆయన ఆయనకి ఈ ఆ ఏరియా వాళ్ళందరూ అంటే వైఎస్ఆర్ కి అభిమానం ఉంటే ఉండొచ్చు ఓటు మాత్రం ఆయనకి తెలుగుదేశం ఆయనకే వస్తారు అనేది ఒక ఇది స్థానికంగా ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు మొత్తం మీద పార్థ సారథి గతంలో అంటే పరమలూరు నియోజకవర్గం నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన మంత్రి పదవి కూడా పొందారు మొత్తం మీద పార్థ సారథి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా కీలకంగా మారుతుంది ఈ రోజు మొత్తంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తన ప్రచారాన్ని కొనసాగించారు పార్లమెంట్ అభ్యర్థిగా పార్థ సారథిని అదేవిధంగా 3 నియోజకవర్గాల్లో తన ఎమ్మెల్యే అభ్యర్థులకి మద్దతు ఇవ్వాల్సిందని కోరుతా ఉన్నారు ఇది ఇవాళ డే విత్ లీడర్ విత్ జగన్మోహన్ రెడ్డి రేపు మరో ఎపిసోడ్ లో మరో నాయకుడితో మళ్ళీ కలుసుకుంటాను కెమెరా పర్సన్ ఆనంద్ తో రెహానా ఎక్స్ప్రెస్ టీవీ